friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఎందుకు భయపడుతున్నట్లు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను బీజేపీ భయపెడుతోంది. ఇది తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్య. పీతాని చేసిన వ్యాఖ్య లేదా ఆరోపణ పవన్ను ఉద్దేశించి చేశారో లేకపోతే బీజేపీనే టార్గెట్ చేశారో స్పష్టత లేదు. అయితే పవన్ను భయపెట్టి కంట్రోల్లో ఉంచుకుంటోందనే విషయం పీతాని మాటల్లో స్పష్టంగా బయటపడింది. కొంతకాలంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవనే స్వయంగా చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ ప్రకటించినా తమకు సహకరించకపోయినా బీజేపీ నేతలు పవన్ను గట్టిగా నిలదీయలేకపోతున్నారు. అలాగని బీజేపీతో కటీఫ్ చెప్పేసి టీడీపీతో పవన్ చేతులు కలిపారా అంటే అదీ లేదు. ఎందుకనో టీడీపీతో చేతులు కలిపేందుకు పవన్ వెనకాడుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవనేమో టీడీపీని కూడా పొత్తులో తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అందుకు కమలం నేతలు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే మిత్రపక్షాల పొత్తు ఎంతకాలం సాగుతుందో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ను బీజేపీ భయపెడుతోందని చెప్పారు. టీడీపీతో పవన్ను కలవనీయకుండా వెనక్కి లాగుతున్నట్లు కూడా ఆరోపించారు. ఇక్కడే పవన్ పైన అందరిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏ విషయంలో పవన్ను బీజేపీ భయపెడుతోంది? బీజేపీ చేతిలో పవన్ జుట్టు ఇరుక్కునేంత సీక్రెట్ ఏముందో అర్థం కావడం లేదు. బీజేపీని చూసి పవన్ భయపడాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే విషయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ను బీజేపీ భయపెడుతోంది అని చెప్పిన పీతాని ఏ విషయంలో బీజేపీ భయపెడుతోందో కూడా చెప్పుంటే బాగుండేది. విషయాన్ని పూర్తిగా చెప్పకుండా సగం చెప్పి వదిలేయడంతో మిగతా సగం కోసం జనాలు బుర్రలకు పని చెప్పారు. మామూలుగా అయితే మిత్రపక్షాలను బీజేపీ వదిలేయాల్సిందే. అలా కాకుండా ఏ పార్టీ అయినా బీజేపీని వదిలేస్తే దాని దుంపనాశనం చేసేంత వరకు బీజేపీ వదిలిపెట్టదు. అందుకనే బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలిగా రాజకీయాల్లో చెప్పుకునేది. మొత్తానికి ఏదో విషయంలో బీజేపీ చేతిలో పవన్ బాగా ఇరుక్కున్నట్లున్నారు. అందుకనే భయపడుతున్నారేమో.